కత్తెర పురుగు. గత సంవత్సరం మొక్కజొన్న జొన్న సాగు చేసిన ప్రాంతాల్లో రైతుల కంటి మీద కునుకు లేకుండా చేసిన మహమ్మారి పురుగు. చూడటానికి లద్దె పురుగు మాదిరిగానే ఉన్నా మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మొక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మార్చేసే ఈ పురుగు ఒక మొక్కజొన్ననే కాకుండా వరి, జొన్న, గోధుమ, ప్రత్తి, కూరగాయల పంటలను సైతం ఆశించే అవకాశం ఉంది. మొక్కజొన్న లద్దె పురుగుగా పిలువబడుతున్న ఈ కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎరువక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మంజునాథ్. ముఖ్యంగా ఈ మొక్కజొన్నకు వచ్చేసి ఎక్కువగా కత్తెర పురుగు అనేది ఆశించడం అనేది చాలా గమనిస్తుంటాం. మాకు కత్తెర పురుగు నివారణ అనేది కూడా సమగ్రంగా సామూహికంగా రైతు సోదరులు అందరూ మూకుమ్మడిగా చేసుకుంటే కానీ దీనిని నివారించడం ఈజీ అయిపోతుంది. ఇది ముఖ్యంగా కత్తెర పురుగు వచ్చేసి గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొక్కజొన్న సుడులలోన గుడ్లు సముదాయం పెడతాయి. ఆ గుడ్లు సముదాయం వచ్చిన పిల్ల పురుగులు వచ్చేసి మొత్తం మొక్కజొన్నను కానీ మొక్కజొన్న కండెళ్ళు కానీ ఆకులు కానీ తినడం చేస్తుంటుంది. తినిన తర్వాత విసర్జించడం వల్ల మనము ఈ కత్తెర పురుగు ఆశించిందని గుర్తించవచ్చు. కత్తెర పురుగు వచ్చేసి ఎక్కువగా గుడ్లు సముదాయాన్ని ఏరివేయడం అనేది సమగ్రంగా చేయాల్సింది. పిల్ల పురుగులు గుర్తించినట్లయితే మనకు వేపగింజల కషాయం కానీ వేప నూనె కానీ 5 ml ఒక లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నివారించవచ్చు. లింగాకర్షణ బుట్టలు ఎకరాకి 5 నుంచి 6 వరకు మనకు పెట్టుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని అరికొచ్చవచ్చు. సాయంత్రం వేళలో మూకుమ్మడిగా మంటలు వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు యొక్క రెక్కల పురుగు వచ్చేసి ఆ మంటలు ఆకర్షించి మంటల్లోన కాలిపోవడం చనిపోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా కత్తెర పురుగుకు వచ్చేసి ఎమామెటీ బెంజోయేట్ అనే ముందు వచ్చేసి 0.4 grams 1 liter నీటికి, అదేవిధంగా స్పైనోసాడ్ 0.3 ml 1 liter 1 liter నీటికి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు 1-2 దశలను రసాయన మందులతో నివారించగలిగిన పెద్ద దశ పురుగులు అంత త్వరగా పిచికారీలకు లొంగవు. వీటిని అదుపు చేయాలంటే విషపు ఎరను ఉపయోగించాలి. విషపు ఎర తయారీకి ఎకరాకు 10 kilos తవుడుకు 2 kilos బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం 100 grams థయోడి కార్పు కలిపి సాయంత్రం వేళల్లో మొక్కజొన్న పైరులో చల్లుకోవాలి. ఈ పులిసిన వాసనకు 3వ దశ పురుగులు ఆకర్షింపబడి ఎరను తిని చనిపోతాయి. ఇలా అన్ని సమగ్ర పద్ధతులను ఆచరించినట్లయితే కత్తెర పురుగును సకాలంలో నివారించవచ్చు.